సంతోషమైన దినము ఈరోజు నేను మనందరికీ దేవుడి నుంచి కోరుకున్నాను మనందరి ఆరోగ్యం బాగుండాలి కొత్త సంవత్సరం 2021 అందరికీ బాగా జరగాలి అలాగే దేవుడు మనందరికీ చూసుకుంటారు మనందరికీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అంత మన ఫుల్ వరల్డ్కి మంచి జరగాలని నేను దేవుడి నుంచి కోరుకున్నాను సో ఈ శుభమైన దినము ఈరోజు నేను మనందరి స్టాఫ్కి అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ ఆఫీషియల్స్కి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఇది చాలా ఒక డిఫికల్ట్ ఇయర్ అందరికీ ఎందుకు పాండమిక్ ఉంది అందరూ కలిసి ఈరోజు ఈ భక్తులకి అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేశారు అందరు దర్శనం బాగా జరగాలని నా ఆశ రాజుగారు ఉన్నప్పుడు మీకు పరిస్థితి తెలుసు కదండి ఆయన అందరినీ కలుపుకొని మాకు తెలిసి మా నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ అమ్మమ్మ గారు గురువుగారుతో దర్శనం చేసుకున్నాను నేను పర్వాలేదు సాధారణంగా చేసుకుంటాను కానీ అందరినీ నాకు ప్రత్యేకంగా అవ్వాలని కుటుంబం అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అందరినీ ఇబ్బంది పెట్టకూడదు ప్రతి ఒక్కరికి దర్శనం అవ్వాలి మాకు నేను చేసిన పూజలు నాకు మా గురువుగారు చెప్పింది మా అమ్మ అందరినీ కలుపుకొని వెళ్ళాము ఉంది ఆండాల తల్లి గోదాదేవి సేవించుకోవాలంతే మాకు అదే ముఖ్యం లేదండి ఆహ్వానం ఇవ్వక్కర్లేదు మేము చేసి కాల్ చేసి మేము వస్తామని చెప్తే కొంచెం అది చూసుకుంటే చాలు మాకు నాకు ఆహ్వానాలు కూడా ఆశించలేదు చేసాను నిన్న నేను అందరితో మాట్లాడి అదే మేడం గారు మీరు వచ్చి గెస్ట్ హౌస్లో కూర్చోండి లేదంటే మీరు ఫలానా టైంకి ఆవిడ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మీరు చేసుకోండి అని చెప్పారు అడిగాను దర్శనం టికెట్ ఇవ్వలేదు వాళ్ళు మీకు టికెట్ ఇవ్వమమ్మా మీరు టికెట్ తీసుకొని క్యూలో వెళ్ళిపోదాం అనుకున్నాను వద్దు మీకు టికెట్ ఇవ్వమని అని చెప్పేసరికి అడిగితే హై వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి